ఒకసారి ఒక రెండు నిమిషాలు అటల్జీ గారిని ఒక మాట్లాడుతూ కోరుకుంటున్నాను. దేవుడు బిడ్డలకందరి కూడా ఈరోజు మన తెలుగునాడు యొక్క స్థితిగతులను మార్చడానికి వచ్చినటువంటి మహానుభావుడు మా అయ్యగారు పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, నేను ఒక సామాన్యమైన గాయకుణ్ణి, కానీ నా పాటలను అభిమానించి తన సినిమా ద్వారా నన్ను ఒక సినీ గేయ రచయితగా పరిచయం చేశారు. మీకు తెలుసు, నాలదుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంటే నన్న వేమన్న గారి మాట వినలేదను ఏట బంగారు పలుకు మాట. నిజమైనటువంటి హీరో నేను సినిమా పరిశ్రమలో మా భూమి రంగుల కళ ఒక 40 సంవత్సరాల నుంచిన నిజమైనటువంటి హీరోగా మానవతా మూర్తిగా చూసినటువంటి వ్యక్తి కేవలం మా పవన్ కళ్యాణ్ అయ్య గారు. అటువంటి ఆయన నీతికి నిజానికి పేరు కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు పుట్టా మారుతాయని మీకందరికి విన్నవిస్తూ, మరి ఈరోజు నేను హైదరాబాద్ నుండి ఇక్కడ రావడానికి రెండే రెండు కారణాలు, ఒకటి మా అయ్యగారు పవన్ కళ్యాణ్ అయితే, రెండోరు మా సార్ అపికట్ల మరి భరత్ భూషణ్ గారు. ఆయన పెద్ద అధికారిగా ఉంటూనే వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి కనుక మీరు మీ యొక్క ఎమ్మెల్యేగా ఎంపిక చేసినట్టయితే మీ విజయ దేవుడి యొక్క రూపురేఖలు మారిపోతాయని విన్నవించుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు మా పవన్ కళ్యాణ్ అయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన ప్రజాకవి మాస్టర్జీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన వేమూరు అభ్యర్థి సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో కీలకమైన పదవుల్ని ముందుకు అది మనకి చేసి ఎంతోమందికి కాదన్న అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన అప్పికట్ల భరతభూషణ్ గారికి మనస్ఫూర్తిగా వేమూరు అభ్యర్థిత్వానికి వచ్చినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వేమూరు ప్రత్యేక సమావేశం, నాకు ఆత్మీయ సమావేశం. ఇది నాకు ఒక రాజకీయ సమావేశం కాదు, ఒక రాజకీయ సభ కాదు. అధికారం అనేది రాజ్యాంగంలో అందరికీ సమానంగా కనిపించాలి. ఇది ఎన్నో రకాలుగా అధికారం కొంతమందికి ఉండిపోయి మిగతా వారికి ఇబ్బంది కలిగేంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత సున్నితమైన అంశాలు అయిపోయి అంటే, ఒక మాట మాట్లాడితే మీరు మాకు ఎదురొస్తున్నారు, ఒక మాట మాట్లాడితే మనకి లోకం అయిపోతూ ఉండే పరిస్థితుల్లో, అంటే ఒక వ్యక్తి ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకు ఏదో కష్టాలు పడడం, ఇబ్బందులు పడడం, తపన పడ్డం, కింద పడ్డం, నేర్చుకున్నాం, పొరపాట్లు చేసి సరిదిద్దుకుంటూ ముందుకు పోతూ ఏదో నటులయ్యాం, మా తండ్రి చిన్నపాటి ఉద్యోగం చేసి ఒక చిన్న మాకు ఇచ్చిన, మీరు చూశారు, మీరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర దాఖలు చేసినప్పుడు వారసత్వ ఆస్తులు ఏం లేవు నాకు, నా తండ్రి ఇచ్చిన వారసత్వ సంపద. ధర్మంగా ఉండమని, కృషి కష్టపడు, సోమరిగా ఉండకు, 10 మందికి మంచి చేయి కుదిరితే ఇదే నాకు ఇచ్చిన వారసత్వ సంపద తప్ప నా తండ్రి 1000 కోట్లు ఇవ్వలేదు, 1000 ఎకరాలు ఇవ్వలేదు. కొంత సామాజిక స్పృహ ఉండాలి అని చాలా బలీయంగా కోరుకునేవాడిని. నలదు గాకురం మా అన్నయ్య, మన రోజు
నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మనయ్య. మన రోజు అంటే ఏంటి మాకు తెలియదు. ఆ రోజు రాసినప్పుడు మన రోజు అంటే ఇదే, ఆ రోజు వచ్చింది అదే. సరదాగా రాసామా పాటలు, ఆలోచించి రాసామా పాటలు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయం అనేది కేవలం రెండు కుటుంబాల మధ్యనే ఉండాలా? అంటే ఈ మధ్యన 2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు సీట్లు చూడండి ఎవరికి ఇచ్చారు. అత్యధికంగా వెనకబడిన బీసీలకు ఇచ్చారు. అంటే మన దగ్గర విపరీతమైన వ్యయశక్తి లేదు, వేల కోట్లు లేవు. మన మధ్య కొత్త తరం రాజకీయం రావాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యక్తులు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న మన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, మూడో వ్యక్తులు రానివ్వడానికి ఎప్పుడు ఇష్టపడరు. ఆట రెండు కుటుంబాల మధ్యలోనే ఉండాలి, ఇంకెవరి మధ్యలో ఉండకూడదు ఆట. ఇంకెవరు రాదు రాజకీయాల్లోకి, వస్తే వాళ్ళేమో ప్రజారాజ్యం పార్టీకి ఏం చేశారు, మీరు టికెట్లు వేసుకున్నారని చెప్పారు. మీరు చెప్పండి, కొవ్వూరు నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రొఫెసర్ సుధాకర్ గారు, ఆంథ్రోపాలజిస్ట్ సుధాకర్ గారు ఉంటారు, మొన్న రికార్డ్ అయిపోతే నేను వారి సన్మానానికి కూడా వెళ్ళాను. ఆయన చెప్తారు, అత్యంత వెనకబడిన జాతులు యానాదుల జాతులు. మనం అలాంటి యానాదుల జాతికి కొవ్వూరు, అన్ని పార్టీలు ఎవరిని గుర్తించు, అలాంటి యానాదుల జాతిని గుండెల్లో అక్కులు పెట్టుకొని ఆ రోజున తుపాకుల మునమ్మ గారికి ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది.